స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు జిల్లా పొదలకూరులోని సెబ్ కార్యాలయంలో బహిరంగ వాహనాల వేలంపాట జరిగింది. ఈ కార్యక్రమం నెల్లూరు సెబ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా ఎస్పీ, సెబ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనాల బహిరంగ వేలం వేయడం జరిగిందన్నారు. మూడు వాహనాలకు కలిపి ప్రభుత్వ పాట 42,500 రూపాయలుగా నిర్ణయించగా వేలంలో 62,700 రూపాయలు వచ్చాయన్నారు. ప్రజలు నిషేధిత వస్తువులైనటువంటి మద్యం, పాన్ మసాలాలు, గంజాయి జోలికి పోకూడదన్నారు. ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరివర్తన కార్యక్రమం ద్వారా ఇప్పటికే పలు గ్రామాల్లో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు సెబ్ సిఐ బి వెంకట్రావు, ఎస్ఐ సిహెచ్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీబీ ఇన్ఛార్జ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు రాపూర్ పొదలకూరు సెబ్ స్టేషన్ లో మూడు వాహనాలను బహిరంగ వేలం వేయడం జరిగింది. ఈ మూడు వాహనాలకు సంబంధించి గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 42,500 రూపాయలు. దాని మీద ప్రభుత్వానికి 62,700 రూపాయలకి మేము ఈ మూడు వాహనాలని బహిరంగ వేలంలో ఆదాయం తీసుకోవడం జరిగింది. ఇది గవర్నమెంట్ నిర్ణయించిన అప్సెట్ ప్రైస్ మీద 47.57% ఆదాయం వచ్చిందని తెలియజేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఈ పొదలకూరు స్టేషన్కి సంబంధించి క్రైమ్ సంబంధించి కూడా మేము పరివర్తన అని చెప్పి ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారంగా నిరంతర రైడ్స్లో ఇక్కడ ఉండే ఐడి ప్రోన్ ఏరియాస్ అన్ని కూడా గ్రీన్కి కన్వర్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ప్రణాళిక, అదంతా నిర్దిష్టమైన ప్రణాళికతో మేము మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వీటిని నిర్దిష్టంగా నిర్మూలించగలిగాము. ఈ సందర్భంగా మత్తు పదార్థాల గురించి కూడా మీకు చెప్పాలి. ఈ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు కూడా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఈ గంజాయి అనేది కలిగి ఉండడం కానీ, సేవించడం కానీ, సరఫరా చేయడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, సరఫరా చేయటం, ఇటువంటి అన్నీ కూడా అత్యంత కఠినమైన నేరాలుగా ఎస్సీబీ పరిగణిస్తుంది. దీనికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. వీటికి సంబంధించిన సమాచారం ఏదున్నా కానీ మాకు 14,500 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి సమాచారం ఇచ్చినట్టయితే ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా పెట్టి వాటి నివారణ చర్యలు మేము తీసుకుంటాము. అదే మాదిరిగా ఎవరన్నా ఫోన్ ద్వారా కూడా మాకు సమాచారం తెలియజేయచ్చు. వారి వివరాలు బహిరంగపరచకుండా మేము తగిన చర్య తీసుకుని వాటి నిర్మూలన చర్యలు చేపడతాము. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం, రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త, సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753615 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. Visvasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. SRK School. Magunta layout, Nellore. జేఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన 4 విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో
ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.